హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ మార్ట్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనకరాజును ప్రభుత్వం నియమించింది. ఈయన మద్రాసు హైకోర్టు జడ్జిగా పనిచేశారు. వివిధ కమిషన్లలో సభ్యుడిగా కనకరాజు వ్యవహరించారు. కాగా రాష్ట ఎన్నికల కమిషనర్ నియామక అర్హత నిబంధనలను మారుస్తూ గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్ ను గెజెట్ లో ప్రభుత్వం ప్రచురించింది. శనివారం ఉదయం ఇందుకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి స్థాయి అధికారిని నియమించడం, కాలపరిమితి మూడేళ్లకు కుదిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ ను గెజెట్ లో ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన తొలగించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎస్ఈసి పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించింది. ఇప్పటిదాకా రిటైర్డ్ ఐఏఎస్లకు అప్పగిస్తున్న ఆ పదవిలో హైకోర్టు రిటైర్డ్ జడ్జిలను నియమించేలా మరో మార్పు తీసుకొచ్చింది. శుక్రవారం ఆన్లైన్ లో రాష్ట మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించి ఆర్డినెన్స్ పై ఆమోదముద్ర పొందింది. ఆ వెంటనే దీనిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు పంపింది. గవర్నర్ కూడా దీనిని ఆమోదించారు. ఆర్డినెన్స్ పై గవర్నర్ ఆమోదముద్ర పడగానే చకచక మూడు జీవోలు వెలువడ్డాయి. పంచాయతీరాజ్ శాఖ, న్యాయశాఖలో గ్రామీణ ఎన్నికలకు సంబంధించి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్డినెన్స్ ను అమల్లోకి తెస్తూ ఒక జీవో జారీ చేశారు. ఆ తర్వాత ఆర్డినెన్స్ కు అనుగుణంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జీవో నంబర్ 617 జారీ చేయడం జరిగింది.